சட்டி சட்டி లెగునా ఏటకులు పొద్దునే అతలే బాడీ పెయిన్ తో తస్తుంటే పాకెట్ లో చేయి పెట్టుకొని నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది తొక్కలో 2:30కి నిద్ర లేపి మర్యాడ కదా మధ్యాహ్నం మాట్లాడుతున్నా మధ్యాహ్నం అన్న చెప్తావు కదా బాబా మధ్యాహ్నం చెప్పారు కదా సారీ డిస్టర్బ్ చేస్తే క్షమించండి అంటే కాఫీ ఏంటి కాఫీ చంటిగాడికి బాడీ పెయిన్స్ అంట ఉత్తి పుణ్యానికి ఇట్టడే అయిపోతున్నాడు నా మీద వీడి బాడీ పని ఉంటాయిగా పెయిన్స్ రావడానికి ఆ సరే గాని కార్డ్ స్టడీ చేసావా అది వదిలే నేను చూసుకుంటానుగా నేను వదిలేస్తాను రా నేను ఏది పెద్ద సీరియస్ గా తీసుకోను కానీ అందరూ నాలా ఉంటారు కదా అవతల బాసు నా బిండు తీసేస్తున్నాడు నిన్ను అడగట్లేదంట యూ డోంట్ వరీ నేను ఆఫీస్కి వస్తానుగా నేను బాస్తో మాట్లాడతాను నువ్వు తొందర రెడీ అవ్వు చూడెవరు వచ్చారు ఎవరు హాయ్ నిమ్మి ఏంటమ్మా పొద్దున్నే చంటికి ఎలా ఉంది అంకుల్ చంటికా ఆడికి ఏమైంది చంటి చంటి అలా లేపితే లేకడమ్మా నేను లేపుతానుగా చంటి చంటి నిమ్మి వచ్చింది లేకు అంకుల్ నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడే వచ్చలేదు విలవని చెప్పండి ప్లీజ్ అసలు రాత్రి ఏం జరిగింది అబ్బా రాత్రి లేదు దయ్యలేదు మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా పాస్ ఇస్ పాస్ వెళ్ళండి ప్లీజ్ అలాగేలే నువ్వు పడుకో సరే గాని ఈవిడెవరు మా హాస్టల్ మేట్ నిన్నే జాయిన్ అయింది పేరు శశిరేఖ అండ్ మిస్టర్ శివాజీ ఆడిజిస్ లో పనిచేస్తున్నారు నమస్తే నమస్తే అమ్మా అంకుల్ ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా అది కాచంటి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు చెప్పేది కూడా అదే రాత్రి జరిగింది ఏదో జరిగింది కదా ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మరితో పర్సనల్ గా మాట్లాడుకుందాం ఊరందరికీ తెలియాలా అమ్మని తలబెడతాను వెళ్ళండి రాత్రి చోదాను ఏంటంటే నిమ్మే వచ్చిందా హాయ్ హాయ్ రవి నేను శశిరేఖ నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది అండ్ దిస్ ఇస్ రవి హలో నమస్తే ఏంటి ఇంత పొద్దున వచ్చారు నేను అదే అడుగుతాను వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనవట్లేదు నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదండి మీకు మాట్లాడుతున్నా చెప్పానా ప్రామిస్ గా చెప్తున్నా ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు బాబాయ్ మీకు చెప్తా అర్థం కావట్లేదు రై నోంరా మీరు చెప్పండి అది కాదు ఇప్పుడు అవన్నీ ఎందుకు మీరు చెప్పండి నేను నిన్ననే ఊరు నుంచి వచ్చానండి ఏ ఊరు నుంచి అదే తోలికట్ట ఓహో అసలేం జరిగిందంటే అండి హాస్టల్లో మాకు భోజనం అస్సలు బాగాలేదండి పాప నిమ్మి నాకు భోజనం అరేంజ్ చేస్తాననిందండి కానీ ఈయనే భోజనం తెస్తారని నాకు నిజంగా తెలియదండి అందుకే నేను తెలియకుండా నేనేమో ఆయన దొంగ అనుకుని దొంగ నడిచేసానండి హాస్టల్లో అందరూ తెగ కొట్టేశారండి ప్రామిస్ గా ఆయన ఎవరో నాకు తెలియదండి తెలుసుంటే నేను ఎందుకండి అలా చేస్తాను ఏమో ఆయన టైం సర్లేదు నా టైం సర్లేదు అయిపోయిందా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా అందుక ఈ బాడీ పెయిన్స్ అయినా ఈ పర్సనాలిటీకి అంత రిస్క్ అవసరం ఏంటంటే నీకు కదా అయినా ఎందుకంత రిస్క్ తీసుకున్నాను చికెన్ బిర్యానీ కావాలంటూ హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టు చేశారా లేదండి మీరు వెళ్ళిపోయాక చాలా బాధపడిందండి ప్రాణాలతో వదిలేశారా అమ్మా అంత మొదలు నువ్వు తన బాయ్ ఫ్రెండ్ ఎలా చెప్తుంది అదే రవి నేను చెప్తున్నాను మరి తను ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు దెబ్బలు తిన్నవాడికి తెలుస్తుందమ్మా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చంటి ప్లీజ్ ఓవర్ యాక్టింగ్ చేయకో సారీ చెప్పింది కదా అసలు దీని అంతటి కారణం నేనండి ఐఎమ్ రియల్లీ సారీ అండి ఓకే ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది కావులే మన ఇద్దరు ఏదో సెపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాగా ఏ విషయం అంకుల్ రవి పైల్వాన్ ఈ మధ్య అంకుల్ ఏదో కొంచెం క్షమించు నేను ఏమైనా ఎక్కువ మాట్లాడానా ఈ పెయింటింగ్స్ అని రవి వేసినవే హీస్ ఎ పెయింటర్ అన్నట్టు చెప్తా మర్చిపోయాను శశిక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆ కార్డు మీకు బాగా నచ్చిందా నేను డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్లో నాకు బాగా నచ్చిన కార్డు కరీంనగర్ దగ్గర ఏదో విలేజ్ అనుకుంటా బాగుంది కదా వస్తానండి. హలో సార్, 1 నిమిషం, మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. అవును. నీకు అసలు వాయిస్ లేదయ్యా. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించాను. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను. ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంట్ గా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్ అది? కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది. సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగింది అన్నమాట. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు మీ ఇష్టం. టుమారో ఐఎమ్ ఫ్రీ. ఓకే, రేపే పెట్టుకుందాం. ఓకే సార్, పదరా. హాయ్ రవి. హాయ్ హాయ్, రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, బాస్ వస్తున్నారు, మీరు అందరూ రావాలి. ఓకే. See you later, bye. Wake up by 7. Sure, Ravi. Right, Rara. You go, I'll come. No, Rara, I'll tell you. Ra, ra. Okay.